రెండో విషయం ఏందంటే మనము 8వ తారీఖు అక్టోబర్ 2022 రోజున ఆ బత్తుల నాగరాజ్ అనేటువంటి ఒక ఒక మహిళ మన దగ్గరికి వచ్చింది మహిళ పాపం కాలు లేదు వికలాంగురాలు జ్యోతి అమ్మాయి పేరు తన కూతురుకు బాగలేదన్న నా కూతుర్ని ఎట్లన్నా బతికించండి అన్న అని చెప్పి మన దగ్గర రావడం జరిగింది వచ్చినప్పుడు వచ్చిన సందర్భంలో ఆ మీ భర్త ఏం చేస్తాడంటే మా భర్త దుబాయ్లో తప్పిపోయి తిరుగుతా ఉన్నాడన్న అసలు పని లేదు ఏడాది నుంచి రోడ్ల మీద తిరుగుతా ఉన్నాడు ఏం తింటున్నాడో ఏడుంటున్నాడో ఆయన పాస్పోర్ట్ లాక్కున్నారు ఇదంతా బాధ మనతో చెప్పడం జరిగింది చెప్పినటువంటి సందర్భంలో మనం ఆమెతో ఏం మాట్లాడినాం ఏం జరిగింది ఒకసారి చూద్దాం कंगार पड़क दुबाई आयन नी बिडन बागेस्ता सरना नेता मरी कुर्चो कुर्चो आम पापन पड़को पापन पड़को निजा बाधाकर विषय भर्त बतकदेर को दुबाई पे कंपनी बैठक पद ने रोड तिगत दुबाई दुबाई आयन ईम का बिड निबड़ पड़पतो तेवदी 6 లక్షలు అప్పు చేశారట సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే ఏ కాన రాలేదట తిమ్మర్ మనం టీంగా మీ అందరి సహకారంతో నేను ఆ కుటుంబానికి భరోసా ఇచ్చిన దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళ భర్తను తీసుకొస్తా ఆ బిడ్డను బాగా చెప్పిస్తా ఇది నేను తిమ్మర్ మనంగా ఇస్తున్నటువంటి మాట చూసారు కదండి వీడియో అక్టోబర్ 8వ తారీఖున వికలాంగురాలైనటువంటి జ్యోతి గారు అనారోగ్యంతో ఇలా ఎంతో మంది నమస్తే అండి చిక్కిపోయినటువంటి బత్తుల నాగరాజు ఈమె మన దగ్గరికి వచ్చి తన కష్టం చెప్పుకుంటే మనం ఆ రోజు హామీ ఇచ్చినాం నీ భర్త ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది తీన్మార్ మల్లన్నది మా టీం దని చెప్పినాం కరెక్ట్ గా ఆ బత్తుల నాగరాజును ఇండియాకి తీసుకొచ్చి తన భార్య కప్పచెప్పినాం దుబాయ్ నుంచి తీసుకురావడం జరిగింది అయితే మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో అనేకమైనటువంటి అవాంతరాలు ఎదురైనాయి అక్కడ దుబాయ్లో ఉన్నటువంటి మా సభ్యులు ఎవరైతే కమతం రవి ఈ మిగతా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటే ఆఖరికి రేపో ఎల్లుండో ఫ్లైట్ ఎక్కిద్దామనే టైంకి పార్కులో ఉంటే పార్కులోంచి సిఐడి పోలీసు వాళ్ళు పట్టుకొని పోతే 24 రోజులు మళ్ళీ జైల్లో ఉంటే మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఫైర్ అవీల్ చేసి అది చేసి ఇది చేసి మొత్తానికి ఇండియాకి తీసుకురావడం జరిగింది అనేకమైనటువంటి అయితే ఈ ప్రయత్నం మేము త్వరగా చేయాలని కంప్లీట్ చేయాలనుకున్నాం కాకపోతే ఏంటంటే మాకు 2 నెలల సమయం పట్టింది ఆయన తీసుకురావడానికి అంటే 2 నెలలు అంటే దాదాపుగా ఒక 52 రోజుల వరకు ఈ సమయం పట్టింది ఆయన తీసుకురావడానికి మొత్తానికి ప్రజలారా మీరందరు ఇస్తున్నటువంటి ధైర్యంతో మీరందరి చేయుతతోని మీరు చేస్తున్నటువంటి సహాయ సహకారాలతో ఇవన్నీ చేయగలుగుతున్నాం ఈ బిడ్డ నిలబడుతూ నిలబడుతూ పడిపోతుంది చిన్న బిడ్డ నిలబడుతూ నిలబడుతూ పడిపోయేటువంటి ఈ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ బిడ్డకి మనం ట్రీట్మెంట్ చేయించినాం ఆ తర్వాత ఈ జ్యోతి ఉంది కదా జ్యోతి వికలాంగురాలు ఇక్కడ వరకు కాలు ఉండడానికి ఈ కుటుంబ బాధ చూసి ఆ తర్వాత ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా నిలబడాలనుకున్నాం నిన్న టీవీ స్టూడియోలో తను కూర్చొని మీ పాప కదా హాయ్ చెప్పాను తన భర్తను తీసుకొచ్చి తనకు అందిస్తానని చెప్పినట్టుగానే తన భర్తను తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టారనమాట తను తన భర్త జ్యోతి గారి భర్త అనమాట సో జ్యోతి గారు చెప్పండి సో మీకు ఎవరు చెప్పారు మల్లన్న గారి స్టూడియోకి వెళ్తే మీకు టీమ్ మెంబర్స్ ఒక అతను చూసి నాకు కాల్ చేసిండు కాల్ చేసి అమ్మ మా సార్ హెల్ప్ చేస్తారు మీరు ఇట్లా ప్రజలారా ఇది ఎందుకు చూపిస్తా ఉన్నాం మీకు అంటే మేము ఒకసారి మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత పనైనా చేస్తాం ఎంత దూరమైన పోతాం అదే మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఇలా తీన్మార్ మల్లన్న ఇలా నిలబడ్డాడు అంటే అది మీ దయ మీరు పెట్టిన భిక్షం మీరు ఇస్తున్నటువంటి సహకారం మాత్రమే మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కుటుంబాన్ని కలిపింది తీన్మార్ మల్లన్న కాదు ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు కలిపిరు మీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సోదరులారా ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం
అయితే దుబాయ్కి పోయి ఏం చేసిండు ఏం కథ అనేది ఇక్కడ మాట నిలబెట్టుకున్న తిన్మార్ మలన్నాను ఉంది కదా. దీంట్లో క్యూనిస్లోనే నిన్న హర్షిని ఈ ఇంటర్వ్యూ చేసింది మొట్టమొదటిసారిగా. హర్షిని చేసినటువంటి ఇంటర్వ్యూలో ఈ టాపిక్ ఉంది. ఇక వెలుగు దినపత్రిక చూసుకుంటే ఇవాళ భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం. భద్రాచ ఒక ఒక మాట, దుబాయ్లో తప్పిపోయిన బత్తుల నాగరాజును ఇండియాకు తీసుకొచ్చి జ్యోతి కప్ప చెప్పినాం. బంగ్లాదేశ్ బార్డర్ లో తప్పిపోయినటువంటి ఒక అమ్మను తీసుకొచ్చి ఇక్కడ గద్వాల జిల్లాలో ఆ తల్లి ఆ కుటుంబానికి అప్ప చెప్పినాం. కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లిని తీసుకురాలేమా? అది మీ అందరి సహకారంతో, మీ అందరి సహకారంతో తీసుకొస్తాం. మళ్ళీ ఆ తల్లికి ఒక సమున్నత గౌరవాన్ని అందే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. అందుకోసమే ప్రజలారా రాజకీయాల్లోకి రండి. యువకులారా మీ పిల్లల్ని పంపండి రాజకీయాలు చేయడానికి. మీ పిల్లల్ని వైన్స్ కాడికి పంపడం కంటే నా కాడికి పంపడం చాలా సేఫ్. నాకు నా దగ్గరకు వస్తే మన పిల్లల భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మీ ముందుకు తీసుకురాగలుగుతాం. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.